మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉసిరి చెట్టు ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు. ఉసిరి చెట్టు మరియు కాయలు ఆధ్యాత్మిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో ముఖ్యమైన చెట్టుగా అందరూ భావిస్తారు. ఉసిరికాయ గురించి ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఉసిరి చెట్టు ఫిలాంతేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎంబిలికా అంటారు. ఉసిరికాయను ఇంగ్లీష్లో ఇండియన్ గోస్బెర్రీ అని, ఆమ్లా అని అంటారు. ప్రతి ఇంట్లో ఒక ఉసిరి చెట్టును పెంచమని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎందుకంటే దీని నుండి వచ్చే గాలి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. భారతీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరట్లో ఉసిరి చెట్టు ఉంటే అలాంటి ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా హరిస్తుందని జ్యోతిష్యశాస్త్రం మరియు వాస్తుశాస్త్రం చెప్తున్నాయి. చిన్నతనంలో పిల్లలు ఉసిరికాయను కష్టంగా నమిలి కొంచెంసేపు అయ్యాక నీరు తాగేవారు. ఇలా తాగినప్పుడు ఆ నీరు తీయగా అనిపించేది. తినేటప్పుడు కష్టమైన పిల్లలు చాలా ఇష్టంగా నీరు తాగేటప్పుడు తీయదనాన్ని ఆస్వాదించేవారు. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇలా చేసి ఉంటారు. అలా చేసి ఉంటే ఈ వీడియో చూడగానే మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. అదేవిధంగా పిల్లల ఎదుగుదలలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరికాయ బ్రెయిన్ షార్ప్గా పనిచేసేలా చేస్తుంది. చదువుకునే పిల్లలు కప్పు నీటిలో 2 స్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలుపుకొని 2 రోజులకు ఒకసారి తాగుతుంటే వారి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. చదివేది తొందరగా అర్థం చేసుకునేలా మీ బ్రెయిన్ మారుతుంది. అదేవిధంగా ఇలా చేస్తే మతిమరుపు సమస్య కూడా పోతుంది. ఉసిరి హిందూ సాంప్రదాయంలో పవిత్ర వృక్షం. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శివకేశవులు నివసిస్తారని హిందువులు భావిస్తారు. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని పురాణాలు వివరిస్తున్నాయి. విష్ణు పురాణం ప్రకారం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని, ఉసిరి చెట్టును భూమాతగా కొలుస్తారని వివరణ ఉంది. అదేవిధంగా దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం పుడుతుంది. అలాంటి సమయంలో కొన్ని అమృత బిందువులు భూమీద పడి ఉసిరి చెట్లుగా మొలిచాయని పురాణ వివరణ ఉంది. ఉసిరి చెట్టు మానవుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ భూమీద మొలిచిందని కొందరి అభిప్రాయం. ఉసిరి చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చెట్టంతా ఈ కాయల కాస్తే చూడముచ్చటగా అందర్నీ ఆకర్షిస్తాయి. ఉసిరిలోని పోషకాలు జుట్టు రాలటం, తెల్లబడటం, చుండ్రు సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అందుకే తల నూనెల కంపెనీలు ఆమ్లా హెయిర్ ఆయిల్ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దీంతో తయారు చేసిన నూనె తలకు రాసుకుంటే తలభారాన్ని, తలపోటును తగ్గించి మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో తెల్ల వెంట్రుకలు నల్లగా మారటానికి రెమెడీ వివరిస్తాం. షాంపూలు, సాసులు, తలకి రాసుకునే రంగుల్లో కూడా ఉసిరికాయలను విరివిగా వాడుతున్నారు. ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదించటంలో ఎటువంటి సందేహం లేదు. ఉసిరికాయను తరచూ తింటుంటే మన శరీరానికి చలువని కలిగిస్తుంది. మలమూత్ర విసర్జన సక్రమంగా జరుగుతాయి. ఉసిరికాయతో తయారు చేసిన ఔషధం తీసుకొని చ్యవన మహర్షి నిత్య యవనాన్ని పొందినట్లు చెప్తారు. అందుకే ఈ రోజుల్లో ఉసిరితో చేసిన చ్యవన్ ప్రాస్కు మంచి డిమాండ్ ఉంది. ఇది తీసుకుంటే మంచి శరీర ఆకృతి, వీర్యవృద్ధి, శరీరానికి బలం కలుగుతుందని వాడతారు. తల వెంట్రుకలు నల్లగా, పొడవుగా మరియు తెల్ల వెంట్రుకలు నల్లగా రావటానికి, బాలనరుపు పోవటానికి, చుండ్రు సమస్యకి ఇలా చేయండి. 1/2 కిలో నువ్వుల నూనె తీసుకొని దానికి 1/4 కిలో ఉసిరికాయ రసం కలిపి సన్నని సెగపై రసం మొత్తం పోయి నూనె మిగిలే వరకు ఉంచి దించి చల్లారాక భద్రపరుచుకొని వెంట్రుకల కుదుళ్లకు పట్టేలా నిత్యం రాసుకుంటుంటే తెల్లని వెంట్రుకలు నల్లగా మారతాయి. అదేవిధంగా వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. బాలనరుపు పోతుంది. చుండ్రు సమస్య పోతుంది. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని ప్రతిరోజు 1 ముక్క బొగ్గన పెట్టుకుని చపరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలా చపరిస్తుంటే ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఉసిరి రసం మరియు తేనె కలిపి తాగితే మనిషి దేహం వజ్రమంతా గట్టిగా మారుతుందని, ఆరోగ్యంగా జీవిస్తారని ఆయుర్వేదం చెప్తుంది. ఇందులో విటమిన్ సి దండిగా ఉంటుంది. నారింజ పండులో కన్నా ఇందులోనే అధికంగా విటమిన్ సి లభిస్తుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయను తరచూ తినటం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఏ కంటిచూపును రెట్టింపు చేస్తుంది.
దృష్టిలోపాలు ఉన్నవారు ఉసిరికాయను తరచూ తింటుంటే వారి కంటిచూపు మెరుగుపడుతుంది. 2 స్పూన్ల ఉసిరికాయ పొడిలో 2 స్పూన్ల తేనె కలిపి రోజులో 3 పూటలా తీసుకుంటుంటే జలుబు తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడేవారు రోజుకు 1 ఉసిరికాయ తింటే శరీరంలో అధిక కొవ్వు కరిగిపోతుంది, సన్నగా నాజుగ్గా మారతారు. షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరికాయ రసంలో చిటికెడు పసుపు కలిపి భోజనానంతరం తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది. కళ్ళు ఎర్రబడటం దురద ఉంటే 1/2 కప్పు నీటిలో 2 స్పూన్ల ఉసిరి రసాన్ని కలుపుకొని తాగుతుంటే కళ్ళు ఎర్రబడటం దురద పోవటంతో పాటు కంటిచూపు పెరుగుతుంది. నోటిపోత అందర్నీ వేధించే సమస్య. దీనికి ఉసిరికాయ చక్కని పరిష్కారం. 1/2 కప్పు నీటిలో 3 స్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలిపి రోజులో 3 సార్లు పుక్కిలిస్తే నోటిపోత సమస్య పోతుంది. కాలేయ ఆరోగ్యానికి ఉసిరికాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాలేయంలో చేరిన మలినాలు విష పదార్థాలను తొలగించే లినోయిక్ యాసిడ్ ఉంటుంది. దీని రసం లేక కాయను తరచూ తింటుంటే కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. కామెర్లు రాకుండా ఉండాలంటే ఉసిరికాయ రసాన్ని ఉదయం పరగడుపున తాగితే చాలు. మొలల సమస్య పోవాలంటే ఉసిరికాయ రసంలో తేనె కలుపుకొని తాగితే మొలల సమస్య పోతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఉసిరికాయను తరచూ తినటం వల్ల మల విసర్జన సాపీగా అవుతుంది. ఉసిరికాయను తరచూ మితంగా తింటుంటే వారి యొక్క డిఎన్ఏను కాపాడుతుంది, కణాల విధ్వంసాన్ని ఆపి వయసు తక్కువ వారిలా కనిపిస్తారు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తరచూ ఉసిరికాయను తింటుంటే రక్త వృద్ధిని పెంచుతుంది. రక్తలేమి సమస్యతో బాధపడేవారికి ఇది అమృత ఫలం. తరచూ ఉసిరికాయను తింటుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు మన శరీరాన్ని దరిచేరవు. వీర్యకణాలు వృద్ధి అవ్వాలంటే ఉసిరికాయ రసంలో కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి చేవిస్తే వీర్యకణాలు గణనీయంగా పెరుగుతాయి. తరచూ ఉసిరికాయ రసంలో తేనె కలుపుకొని తీసుకుంటుంటే శృంగార శక్తి పెరుగుతుంది, వీర్యవృద్ధి, వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.